Myself, K. Srilata, working as contract junior lecturer at Government Junior College, Pindiprolu, Khammam District. Intermediate education, vocational for agriculture crop production, first year students. So far, we are dealing with paper 1, that is principles of agricultural crop production. In agricultural crop production, today we are going to discuss with unit 3, that is tillage and tilth. In that unit 3, part 3, this consists of primary tillage implements, country plow, mould bore plow, disc plow. Pradhamika dukki, dvitiya dukki ani manam cheppukunnam kada, aa pradhamika dukki cheyadaniki upayoginche panikaralu. Aa parikarallo mukhyamaina vatini mooditi gurinchi manam ee roju telusukobothunnam. Entidi adi deshavali, modatidi country plow ante deshavali nagali leda కొయ్య నాగలి అని అర్థం. రెండోది మౌల్డ్ బోర్డ్ ప్లవ్, ఇనుప నాగలి. అదేవిధంగా డిస్క్ ప్లవ్, డిస్క్ నాగలి. ఇవన్నీ కూడా మీరు ఊర్లో ఆల్రెడీ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయం చేసే చోట చూసే ఉంటారు, గమనించే ఉంటారు. వాటి యొక్క లాభాలు, నష్టాలు, దేన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది మనము తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రాథమిక దిక్కు పరికరాలు. అంటే మొట్టమొదటిసారి పంట వేయడానికి ముందు మొట్టమొదటిసారి గట్టిగా ఉన్న భూమి ఉపరితలాన్ని చదును చేయడానికి లేదా పెకిలించడానికి మొదటిసారి దుక్కి చేయడానికి ఉపయోగించే పరికరాలని మనము ప్రాథమిక దుక్కి పరికరాలు అని అంటాము. అందులో మొదటిది కంట్రీ ప్లవ్, ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్ కంట్రీ ప్లవ్. ఇట్ ఈజ్ యాన్ యానిమల్ డ్రాన్ ప్లవ్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మిగిలిన వాటిలాగా కాకుండా ఇది ఓన్లీ వేటి ద్వారా పనిచేస్తుంది, పశువుల చేత మాత్రమే ఉపయోగించబడుతుంది. ఇట్ పెనిట్రేట్స్ ఇన్ టు ద సాయిల్ అండ్ బ్రేక్స్ ఇట్ ఓపెన్. ఇది భూమి లోపలికి చొచ్చుకొని పోతుంది, అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి మట్టి అణువుల్ని కానీ మట్టి గడ్డల్ని కానీ విచ్ఛిన్నం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇట్ ఫార్మ్స్ వి షేప్డ్ ఫర్రోస్ విత్ 15 to 20 centimeters టాప్ విడ్త్ అండ్ 12 to 15 centimeters డెప్త్. ముఖ్యంగా ఇది భూమిలోకి చచ్చుకుపోయినప్పుడు ఏ విధంగా మనకి ఏ షేప్లో ఓపెన్ అవుతుంది భూమి అంటే, వి షేప్లో, వి ఆకారంలో మనకి భూమి అనేది ఒక ఫర్రో అంటే గుంటలాగా ఏర్పడడం జరుగుతుంది. ఈ బోదెలు అనేవి తయారు చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఎంత వెడల్పు, ఎంత లోతు అంటే 15 భూమి పైపర్లోనేమో 15 to 20 centimeters పొడవు వెడల్పు ఉంటుంది. లోపలికి చొచ్చుకుపోయే కొద్దీ 12 to 15 centimeters లోతు వరకు ఇది దున్నగలుగుతుంది. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్లవ్వింగ్ ఇన్ డ్రై ల్యాండ్, గార్డెన్ ల్యాండ్ అండ్ వెట్ ల్యాండ్స్. దీన్ని ముఖ్యంగా ఒక్కొక్క పరికరానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. కొన్నిటిని మనం గట్టిగా ఉన్న నేలల్లో మాత్రమే ఉపయోగిస్తాము, కొన్నిటిని బురద నేలల్లో ఉపయోగిస్తాము, కొన్నిటిని గార్డెన్స్ అట్లాంటి వాటిలో ఉపయోగించడం జరుగుతుంది. కానీ దేశవాళి నాగలి, కొయ్య నాగలి అనేదాన్ని మాత్రం మనము ప్రతి భూమిలో కూడా అనే రకమైన భూమిలో అయినా ఉపయోగించుకోవచ్చు దాన్ని దున్నడానికి. ముఖ్యంగా అది గట్టిగా ఉన్న నేల కానివ్వండి, బురద నేలలు కానివ్వండి, పండ్ల తోటలు ఉన్న నేలలు, ఎందులో అయినా మనం ఈ యొక్క దేశవాళి నాగలి లేదా కంట్రీ ప్లవ్ని ఉపయోగించుకోవచ్చు. ద సైజ్ ఆఫ్ ద ప్లవ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద విడ్త్ ఆఫ్ ద బాడీ అండ్ ద ఫీల్డ్ కెపాసిటీ ఈజ్ అరౌండ్ 0.4 hectares పర్ డే ఆఫ్ 8 hours. 8 గంటలు ఒక రోజులో 8 గంటలు పనిచేస్తే ఎన్ని ఎకరాలు దున్నగలుగుతుంది అంటే 0.4 hectares. ఒక హెక్టార్ అంటే 2.5 ఎకరాలు, దగ్గరకు 1 ఎకరం వరకు ఇది ఒక రోజులో. అంటే దీనివల్ల పశువులు ఎక్కువగా, ముందు మనం దీనిలో ఎక్కువ భూమిని దున్నాలి అనుకున్నప్పుడు మనం తీసుకునేటటువంటి ఎంచుకునేటువంటి పశువులకు కూడా శక్తి ఉండాలి, అదేవిధంగా కంటిన్యూస్గా అవి కూడా పనిచేయలేవు కాబట్టి రెస్ట్ కావాలి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక భూమిని ఒక 5-6 ఎకరాలు దున్నాలి అంటే కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది, నెమ్మదిగా పని జరుగుతుంది అన్నమాట, స్పీడ్గా అయ్యే అవకాశం తక్కువ. ద ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ షేర్, బాడీ, షూ, హ్యాండిల్ అండ్ బీన్. ముఖ్యమైన భాగాలు దీంట్లో ఏంటంటే షేరు, బాడీ, మేడి అంటాం కదా మనము, ఇవన్నీ మీరు నాగల్ని ఆల్రెడీ చూసే ఉంటారు. షేర్ బాడీ దేహము, షూ హ్యాండిల్ పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది, బీమ్ ఉంటుంది. ఎక్సెప్ట్ షేర్ ఆల్ అదర్ పార్ట్స్ ఆర్ మేడప్ ఆఫ్ వుడ్. కేవలం షేర్ అన్న పార్ట్ మాత్రమే ఐరన్తో చేసి ఉంటుంది, మిగిలిన పార్ట్ అంతా కూడా చెక్కతోనే తయారు చేయబడి ఉంటుంది. ఇన్ విలేజెస్ లోకల్ ఆర్టిజన్స్ మేక్ ద ప్లవ్ అండ్ సప్లై టు ద ఫార్మర్స్. మనం గ్రామాల్లో కనుక గమనించినట్లయితే వడ్రంగులు ఉంటారు కదా, వాళ్ళు ఈ యొక్క ప్లవ్ని వాళ్ళ దగ్గరలో దొరికే తుమ్మ చెట్లు అట్లాంటి వాటి వేప చెట్ల కర్రతోటి ఈ యొక్క నాగలను తయారు చేసి రైతులకి సమకూరుస్తూ ఉంటారు.
దీస్ ప్లౌస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కంట్రీ ప్లౌస్. ఈ నాగలనే మనము దేశవాళీ నాగలి అని కూడా అంటాము, కొయ్య నాగలి అని కూడా అంటాము. ఇంగ్లీష్లో వచ్చేసి మనం ఇండిజీనియస్ ప్లౌ, కంట్రీ ప్లౌ అని అనడం జరుగుతుంది. పార్ట్స్ ఆఫ్ ఇండిజీనియస్ ప్లౌ, దీంట్లో ఉండే ముఖ్యమైన భాగాలు ఏంటి అంటే, మొదటిది షేర్. ఇట్ ఈస్ ద వర్కింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లౌ అటాచ్డ్ టు ద షూ విత్ విచ్ ఇట్ పెనిట్రేట్స్ ఇన్ టు ద సాయిల్ అండ్ బ్రేక్స్ ఇట్ ఓపెన్. ఈ షేర్ అనేది ఏంటి అంటే, ఇది ముఖ్యంగా మనం ఎక్కడైతే ప్లవ్ అటాచ్ అయి ఉంటుందో షూకి, అనేది షూ అనే భాగానికి ఇది అటాచ్ అయి ఉంటుంది. ఇది భూమిలోకి చొచ్చుకుపోతుంది అన్నమాట. ఈ షేర్ అనే భాగమే మనకి భూమిలోకి చొచ్చుకుపోయి భూమిని బ్రేక్ ఓపెన్ చేస్తుంది, అంటే భూమిని విచ్ఛిన్నం చేస్తుంది. పగలగొట్టడానికి ఉపయోగపడే భాగమే ఈ షేరు. ఇది షూ అనే భాగానికి అతుక్కొని ఉంటుంది. ఇట్ సపోర్ట్స్ అండ్ స్టెబిలైజెస్ ద ప్లవ్ ఎట్ ద రిక్వైర్డ్ డెప్త్. ఇదేం చేస్తుంది, ఈ షూ అనేది, ఈ షేర్ అనేది దీన్ని కట్టుకొని ఐరన్తో చేయబడుతుంది. ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట ప్లవ్ని, నాగలి మొత్తాన్ని సపోర్ట్ చేస్తూ కావలసిన లోతులో దున్నడానికి దానికి సహాయం చేస్తూ ఉంటుంది ఈ షూ అనే పార్ట్. నెక్స్ట్ వచ్చేసి బాడీ, దేహము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బాడీ అన్నదానికి మనకి అన్ని భాగాలు కూడా అతుక్కొని ఉండడం జరుగుతుంది. షేర్ కానీ షో కానీ అన్నీ కూడా ఈ బాడీకి అతుక్కొని ఉంటాయి. ఇట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ప్లవ్ టు విచ్ ద షో, బీమ్ అండ్ హ్యాండిల్ ఆర్ అటాచ్డ్. షేర్ అనేది మనకి షో కత్తుకొని ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి మనకి మిగిలిన అన్ని పార్ట్స్, బీమ్ కానివ్వండి, హ్యాండిల్ మనం పట్టుకునే మేడి, అది అన్నీ కూడా దేనికి అతుక్కొని ఉంటాయి, దేహం, ఈ బాడీకి అతుక్కొని ఉండడం జరుగుతుంది. ఇన్ కంట్రీ ప్లౌస్ బోత్ బాడీ అండ్ షూ ఆర్ మేడ్ ఇన్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ వుడ్. దేశవాళీ నాగల్లో మీరు గమనించినట్టయితే టోటల్ దేహము మరియు ఈ షూ అనేవి రెండు కూడా ఒక కర్రతోనే, ఒకటే సింగిల్ పార్ట్ ఆఫ్ వుడ్, ఒక చెక్క భాగంలోనే తయారు చేయబడి ఉంటాయి. నెక్స్ట్ది బీమ్. ఇట్ ఈస్ ఎ లాంగ్ వుడెన్ పీస్ విచ్ కనెక్ట్స్ ద మెయిన్ బాడీ ఆఫ్ ద ప్లౌ టు ద యోక్. ఇది బీమ్ అనేది ఏంటి అంటే, మనకి ఒక పొడవైన చెక్క, ఇది దేన్ని కనెక్ట్ చేస్తుంది అంటే బాడీని, అదేవిధంగా యోక్ అనే భాగాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు కంట్రీ ప్లో డయాగ్రామ్ని గమనించవచ్చు. ఇది దాదాపు అందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వ్యవసాయదారుల దగ్గర గమనించే ఉంటారు. దీన్ని మనం చెక్క నాగలి, దేశవాళీ నాగలి అని కూడా చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ భాగాన్ని మనము షో అనడం జరుగుతుంది. ఈ షో నుంచి ఇక్కడ ఈ షేర్ అనేది, ఈ మిగిలిన భాగం అంతా కూడా మనకి వుడ్తోనే తయారు చేయబడి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ షేర్ అన్న భాగం మాత్రమే, షేర్ పాయింట్, ఈ పాయింట్ ఈ ట్రయాంగిల్లో ఉంది కదా, ఇది మాత్రమే మనకి భూమిలోకి చొచ్చుకుపోయే భాగము. ఇది ఇనుపతో, ఇనుముతో తయారు చేయబడి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక సింగిల్ వుడ్తోనే కనెక్ట్ చేయబడి ఉంటాయి ఈ బాడీ అండ్ షో. ఇవి రెండు చూస్తే మీరు ఒకటే కర్రని ఇలా వి షేప్లో మనకి చెక్కి తయారు చేసి ఇస్తారనమాట. దీని నుంచి, ఈ బాడీ నుంచి పోల్ షాఫ్ట్, ఇక్కడికి మనం ఆవుల్ని కడతాం కదా, ఇటువైపు పోల్ షాఫ్ట్కి అడ్డంగా ఆవుల్ని కట్టడం జరుగుతుంది. దీని నుంచి ఒక తాడు కనెక్షన్ అనేది ఉంటుంది. తర్వాత ఈ పైన హ్యాండిల్, దీన్ని మనం మేడి అంటాం అనమాట. ఈ హ్యాండిల్ని పట్టుకొని దాన్ని భూమి లోపలికి మనకు కావలసిన వరుస దగ్గరలో పెట్టి లోపలికి రైతు చొప్పిస్తూ భూమిని దున్నడం అనేది జరుగుతుంది. ఇది దేశవాళీ నాగలి యొక్క పటం అనమాట. హ్యాండిల్, ఎ వుడెన్ పీస్ వర్టికల్లీ అటాచ్డ్ టు ద బాడీ టు ఎనేబుల్ ద ఆపరేటర్ టు కంట్రోల్ ద ప్లౌ వైల్ ఇట్ ఈస్ వర్కింగ్. ఏదైతే మనం దున్నేటప్పుడు రైతు పట్టుకొని బాడీ పార్ట్ని, అదేవిధంగా ఆవుల్ని కూడా కంట్రోల్ చేయడానికి అతని చేతిలో ఉండేదాన్ని మనం హ్యాండిల్ అని అంటాం. ఇన్ ఈచ్ స్టేట్ ఫార్మర్ యూజ్ ఇండిజినస్ ప్లౌస్ ఆఫ్ దేర్ ఓన్ మేక్. ఎప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఫార్మర్స్ వాళ్ళ సొంత గ్రామంలో తయారు చేసిన దేశవాళీ నాగల్ని ఉపయోగిస్తూనే ఉంటారనమాట. ఆపరేషనల్ అడ్జస్ట్మెంట్స్ అంటే దున్నేటప్పుడు మనం ఏ విధమైన అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అంటే, లోయరింగ్ ఆర్ రైజింగ్ ద ఫ్రీ ఎండ్ ఆఫ్ ద బీమ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లవ్ బాడీ రిజల్ట్స్ ఇన్ అన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద షేర్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ సర్ఫేస్ విచ్ ఇన్ టర్న్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద డెప్త్ ఆఫ్ ద ప్లవింగ్. మనం దున్నేటప్పుడు ఏం చేయాలంటే, బీమ్ ప్లవ్ బాడీ ఉంది కదా, దాని యొక్క బీమ్ బాడీకి షేర్కి మధ్య ఉన్న యాంగిల్ వి టైప్లో ఉంది కదా, వి ఆకారంలో ఉంది కదా, ఆ యాంగిల్ని మనం పెంచుతున్న కొద్దీ మనకి డెప్త్ అనేది పెరుగుతూ, నాగలతో దున్నే డెప్త్ పెరుగుతూ ఉంటుంది. ఆ డెప్త్ మనం తగ్గిస్తున్నప్పుడు ఆ నాగలతో దున్నే డెప్త్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అది యొక్క మన షేరు అదేవిధంగా ఈ యొక్క బాడీ యాంగిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. చేంజింగ్ ద లెంత్ ఆఫ్ ద బీమ్ బిట్వీన్ ప్లవ్ బాడీ అండ్ యోక్ ఆఫ్ ద యానిమల్స్ విల్ ఆల్సో ఆల్టర్ ద డెప్త్ ఆఫ్ ప్లవింగ్. ఈ
బీమ్కి అదేవిధంగా ప్లవ్ బాడీకి మధ్య ఉన్నటువంటి లెంత్ పొడవును తగ్గించడం కూడా మనము యోగా ఆఫ్ ది యానిమల్స్ యానిమల్స్ని పట్టుకొని ఉండే పొడవు ఉంటుంది కదా థ్రెడ్ దారం ఉంది కదా అక్కడ మనము ఈ యొక్క డెప్త్ని లెంత్ను తగ్గించడం పొడవును తగ్గించడం వల్ల కూడా డెప్త్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది రెడ్యూసింగ్ ద బీమ్ లెంత్ విల్ డిక్రీజ్ ద డెప్త్ ఆఫ్ కట్ అండ్ వైస్ వర్సా మనము బీమ్ లెంత్ను తగ్గిస్తే డెప్త్ తగ్గుతుంది అదేవిధంగా బీమ్ లెంత్ని పెంచితే డెప్త్ అనేది పెరుగుతుంది అది దేశవాళీ నాగలి దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు పనిచేసే విధానము నెక్స్ట్ది వచ్చేసి మౌల్డ్ బోర్డ్ ప్లవ్ ఇనుప నాగలి అంటాం దీన్ని మౌల్డ్ బోర్డ్ ప్లవ్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ అండ్ ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ టు బి ద ఇంపార్టెంట్ టిల్లేజ్ ఇంప్లిమెంట్ మామూలుగా ఇది చాలా పురాతనమైన వ్యవసాయ పరికరము అన్ని ప్రాంతాల్లో కూడా బాగా ఎక్కువగా ఉపయోగించబడే అదేవిధంగా ముఖ్యమైన వ్యవసాయ పరికరంగా పరిగణించబడేటటువంటి ఒక పరికరం ఏంటిది అంటే ఇనుప నాగలి ప్లవ్వింగ్ అకౌంట్స్ ఫర్ మోర్ ట్రాక్షన్ ఎనర్జీ దాన్ ఎనీ అదర్ ఫీల్డ్ ఆపరేషన్ మిగిలిన అన్ని పనులు మనం ఎరువులు వేయడం కానివ్వండి మందు తర్వాత పురుగు మందులు కొట్టడం కానివ్వండి కలుపు తీయడం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా తేలిక శ్రమతో తగ్గుద్ది కానీ దున్నడం అనేది చాలా ఎక్కువ శ్రమతో కూడుకున్న పని మిగిలిన అన్ని పనులతో పోల్చుకుంటే వ్యవసాయంలో చేసే మిగిలిన అన్ని పనులతో పోల్చుకుంటే ఇది చాలా కష్టమైన పని మౌల్డ్ బోర్డ్ ప్లౌస్ ఆర్ అవైలబుల్ ఫర్ యానిమల్స్ పవర్ టిల్లర్ అండ్ ట్రాక్టర్ ఆపరేషన్ ఇందాక మనం చెప్పుకున్న దేశవాళీ నాగల్ని మనం కేవలం యానిమల్స్ సహాయంతోనే ఉపయోగించగలం కానీ ఏనుప నాగల్ని మనము పశువులతో ఉపయోగించవచ్చు ఉంటాయి అదేవిధంగా పవర్ టిల్లర్తో ఉపయోగించే ఉంటాయి అదేవిధంగా ట్రాక్టర్తో కూడా ఉపయోగించేవి ఉంటాయి వైల్ వర్కింగ్ ఏ మౌల్డ్ బోర్డ్ ప్లౌ డస్ ఫోర్ జాబ్స్ నేమ్లీ పని చేసేటప్పుడు మౌల్డ్ బోర్డ్ ప్లౌ ప్రధానంగా నాలుగు రకాల విధులు నిర్వహిస్తుంది ఏంటిది అంటే కటింగ్ ద ఫర్రో స్లైస్ ముందుగా మనకి కావలసిన వరుసని కట్ చేయడము లిఫ్టింగ్ ద ఫర్రో స్లైస్ కట్ చేసిన తర్వాత ఆ భూమిని ఆ మట్టిని లిఫ్ట్ చేస్తుంది అనమాట ఇన్వర్టింగ్ ద ఫర్రో స్లైస్ ఆ పైకి లిఫ్ట్ చేసిన ఫర్రో స్లైస్ ఏమైంది పైన ఉన్నటువంటి భూమి పొర కిందికి కింద ఉన్నటువంటి భూమి పొర పైకి వచ్చినట్టు దాన్ని తిరగవేస్తుంది మట్టిని ఏమొస్తుంది తిరగవేస్తుంది అండ్ పల్వరైజింగ్ ద ఫర్రో స్లైస్ అదేవిధంగా దాన్ని గుల్లబరుస్తుంది ముందుగా మట్టిని ఓపెన్ చేసిన తర్వాత దాన్ని కింది పొరలు పైకి పైకి పొరలు కిందికి వచ్చినట్టు తిరగవేసి అది మొత్తం గుల్లబారే విధంగా కూడా ఈ యొక్క మౌల్డ్ బోర్డ్ ప్లవ్ ముఖ్యంగా నాలుగు రకాల పనులని నిర్వహించడం జరుగుతుంది టూ బాటమ్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ ట్రాక్టర్ విత్ టూ బాటమ్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ ల్యాండ్ ప్లవ్డ్ బై ఏ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ ముఖ్యంగా కాంపోనెంట్స్ ఏమేం భాగాలు ఉంటాయి అంటే యానిమల్ రన్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ కన్సిస్ట్ ఆఫ్ ముఖ్యంగా పశువుల చేత ఉపయోగించబడే దాంట్లో ప్లవ్ బోటం ఉంటుంది అదేవిధంగా బీమ్ ఉంటుంది హై బ్రాకెట్ ఆర్ స్లీవ్స్ అనేవి ఉంటాయి అదే ట్రాక్టర్ రన్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్లో ఏమి ఉంటాయంటే ప్లవ్ బోటం దున్నే భాగము బీమ్ ఉంటుంది అదేవిధంగా మెయిన్ ఫ్రేము హిచ్ ఫ్రేము అని రెండు రకాలుగా ఉంటాయి ఏదైతే మనం లోతుని అడ్జస్ట్ చేయడానికి వరుసల మధ్య దూరాన్ని అడ్జస్ట్ చేయడానికి మనకి ఇక్కడ మెయిన్ ఫ్రేము హిచ్ ఫ్రేము అని రెండు అదనపు భాగాలు ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ది ప్లవ్ బాటమ్ ద పార్ట్ ఆఫ్ ద ప్లవ్ విచ్ యాక్చువల్లీ కట్స్ లిఫ్ట్స్ పల్వరైజెస్ అండ్ త్రూ ద సాయిల్ అవుట్ ఆఫ్ ద ఫర్రో ఏదైతే ప్లవ్ బాటమ్ అనేది ఏంటిది మనకి భూమిలోకి చొచ్చుకుపోయే భాగాన్ని మనం ఏమంటాం ప్లవ్ బాటమ్ అంటాము ఇది ముఖ్యంగా ఏం పనులు చేస్తుందంటే మనకి భూమిని కట్ చేస్తుంది భూమి భాగాన్ని లిఫ్ట్ చేస్తుంది అదేవిధంగా గుల్లబరచడం అనేది ప్రధాన పనులు చేసేదే మనకి ఈ ప్లవ్ బోట ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ దోస్ పార్ట్స్ నెసెసరీ ఫర్ ద రిజిడ్ స్ట్రక్చర్ రిక్వైర్డ్ టు కట్ లిఫ్ట్ టర్న్ అండ్ ఇన్వర్ట్ ద సాయిల్ దీంట్లో ముఖ్యంగా ఉన్న పార్ట్స్ దేనికి పని చేస్తున్నాయంటే భూమిని కట్ చేసి లిఫ్ట్ చేసి గుల్లబరచడానికి పనికి వస్తాయి అన్నమాట పార్ట్స్ ఆఫ్ ద మౌల్డ్ బోర్డ్ ప్లవ్ బాటమ్ ఈ ప్లవ్ బాటంలో ఉండేటటువంటి మళ్ళీ పార్ట్స్ ఏంటి అంటే షేర్ మౌల్డ్ బోర్డ్ ల్యాండ్ సైడ్ ఫ్రాగ్ అండ్ టైల్ పీస్ నా ముఖ్యంగా ఐదు భాగాలు ఉంటాయి మొదటిది షేర్ రెండోది మౌల్డ్ బోర్డు మూడోది ల్యాండ్ సైడ్ ఫ్రాగ్ టైల్ పీస్ ఒక భాగము ఇలా ఐదు భాగాలు ఇందులో ఉంటాయి అన్నమాట షేర్ ల్యాండ్ సైడ్ మౌల్డ్ బోర్డ్ ఆర్ బోల్టెడ్ టు ద ఫ్రాగ్ విచ్ ఈస్ అన్ ఇర్రెగ్యులర్ పీస్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఇనుముతో తయారు చేయబడినటువంటి ఈ ఫ్రాగ్ అనే భాగానికి షేర్ ల్యాండ్ సైడ్ మౌల్డ్ బోర్డ్ ఈ మూడు భాగాలు కూడా దేనికి అతుక్కొని ఉంటాయి ఈ యొక్క ఇనుపతో తయారు చేయబడిన ఫ్రాగ్ అనే భాగానికి అతుక్కొని ఉంటాయి కాంపోనెంట్స్ ఆఫ్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్లోని ఇవి కాంపోనెంట్స్ అనమాట రెండోది ఏంటి షేర్ ఇట్ ఈస్ దట్ పార్ట్ ఆఫ్ ద ప్లవ్ బాటమ్ విచ్ పెనిట్రేట్స్ ఇన్ టు ద సాయిల్ అండ్ మేక్స్ ఎ హారిజోంటల్ కట్ బిలో ద సర్ఫేస్
షేర్ ఏంటి, ప్లవ్ బాటమ్ అనేది మనం కట్ చేసిన దాన్ని లిఫ్ట్ చేసి పల్వరైజ్ చేస్తూ ఉంటుంది. షేర్ అనేది ఏంటంటే భూమిలోకి చొచ్చుకొని పోతూ పోయే భాగాన్ని మనము షేర్ అని అంటాం. దీనివల్ల ఏమవుతుంది, భూమిలో మనకి ఒక కట్ దీని హారిజాంటల్ కట్ అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మౌల్డ్ గుడ్, ఇట్ ఈస్ ద కర్వ్డ్ పార్ట్ ఆఫ్ కర్వ్డ్ పార్ట్ విచ్ లిఫ్ట్స్ స్టోన్స్ అండ్ పల్వరైజెస్ ద సాయిల్ స్లైస్. ఇది ఒక మిలితిరగబడిన భాగము. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి కట్ చేయబడిన భూమి మట్టి భాగం అంతా కూడా పల్వరైజ్ చేయబడి తిరగవేయబడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ భాగాన్ని మనం మౌల్డ్ బ్లోడ్, దీని కింద ఉన్న భాగాన్ని షేరు. ఈ షేర్ అనే భాగం భూమిలోకి చొచ్చుకుపోతుంది. ఇలా చొచ్చుకుపోయినప్పుడు ఈ మట్టిని ఈ మౌల్డ్ బ్లోడ్ అనే భాగం తిరగవేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంది, హ్యాండిల్కి కనెక్ట్ అయ్యి బీమ్ అనే భాగం ఉంటుంది. ఇక్కడ అడ్జస్టింగ్ స్లీవ్స్ ఉన్నాయి. అడ్జస్టింగ్ అంటే మనము లోతును కానివ్వండి, వరుసల మధ్య దూరాన్ని కానివ్వండి అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ అడ్జస్టింగ్ స్లీవ్స్ అనేవి ఏర్పాటు చేయబడి ఉంటాయి. వీల్ కూడా, ఒక చక్రం కూడా ఉంటుంది. ల్యాండ్ సైడ్, ఇట్ ఈస్ ద ఫ్లాట్ ప్లేట్ విచ్ ప్రెసెస్ అగైన్స్ ద ఫర్రో వాల్ అండ్ ప్రివెంట్స్ ద ప్లౌ ఫ్రమ్ లాటరల్ స్వింగింగ్. ఈ ల్యాండ్ సైడ్ అనేది ఏం చేస్తుంది, ప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట ఫర్రో వాల్కి అగైనిస్ట్గా. ఎక్కడైతే మనకు ఫర్రో ఓపెన్ అవుతుంది కదా, దానికి వ్యతిరేక దిశలో దీన్ని ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల లాటరల్ స్వింగింగ్ వెనక్కి ముందుకు కాకుండా ఉంటుంది. ద రేర్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ సైడ్ ఈస్ కాల్డ్ హీల్ విచ్ స్లైడ్స్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద ఫర్రో. ఫ్రాగ్, ఇట్ ఈస్ ద పార్ట్ టు విచ్ షేర్ ల్యాండ్ సైడ్ అండ్ మౌల్డ్ బోర్డ్ ఆర్ అటాచ్డ్. ఫ్రాగ్ అనే దానికి ఏమేమి కనెక్ట్ అయి ఉంటాయి, షేరు, ల్యాండ్ సైడ్, మౌల్డ్ బోర్డ్ అనే మూడు భాగాలు కూడా ఈ యొక్క ఫ్రాగ్ అనే భాగానికి కనెక్ట్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ ది టెయిల్ పీస్, ఇట్ ఈస్ అన్ అడ్జస్టబుల్ ఎక్స్టెన్షన్ విచ్ కెన్ బి ఫాస్టెండ్ టు ద రేర్ ఆఫ్ ద మౌల్డ్ బోర్డ్ టు హెల్ప్ ఇన్ టర్నింగ్ ద ఫర్రో స్లైస్. మనం ఏదైతే భూమిని దున్నిన తర్వాత వచ్చిన భూభాగాన్ని తిరగవేయడానికి ఉపయోగపడేదాన్ని మనము ఈ యొక్క టెయిల్ పీస్ తో ఒక భాగంగా చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడికి మనకి మౌల్డ్ బోర్డ్ ఇనుప నాగలు అనేది అయిపోయింది. ఇనుప నాగలు, ఇనుప నాగల్లోని భాగాలు ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ది డిస్క్ ప్లవ్, డిస్క్ నాగలి అని అంటారు. ఇట్ ఈస్ ఎ ప్లవ్ విచ్ కట్స్ టర్న్స్ అండ్ ఇన్ సమ్ కేసెస్ బ్రేక్స్ ద ఫర్రో స్లైసెస్ బై మీన్స్ ఆఫ్ సపరేట్లీ మౌంటెడ్ లార్జ్ స్టీల్ డిస్క్. మిగిలిన రెండు దేశవాళీ నాగలి, ఇనుప నాగలి లాగానే డిస్క్ నాగలి కూడా మనము ప్రథమ దుక్కి చేయడానికి ప్రాథమిక దుక్కి పరికరంగానే ఉపయోగిస్తాము. ఇందులో వచ్చేసి మనకి డిస్క్ లా అంటే రౌండ్గా గుండ్రంగా ఉన్నటువంటి డిస్క్ షేప్లో ఉన్నటువంటి స్టీల్ ప్యాడ్స్ని ఉపయోగించి కేవలం ట్రాక్టర్ సహాయంతో మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇంత ముందు పరికరాల్లాగా మనకి పవర్ టిల్లర్తో కానీ లేదంటే మనం పశువులతో కానీ దీన్ని ఉపయోగించలేము, కేవలం ట్రాక్టర్తో మాత్రమే దీన్ని ఉపయోగించడానికి వీలు ఉంటుంది. ఎ డిస్క్ ప్లవ్ ఈస్ డిజైన్డ్ విత్ ఎ వ్యూ టు రెడ్యూస్ ఫ్రిక్షన్ బై మేకింగ్ ఎ రోలింగ్ ప్లవ్ బాటమ్. కింద భాగంలో ఉన్నటువంటి ఆ డిస్కులు అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం దాన్ని కింది భాగాలు రోల్ అయ్యే విధంగా ఉంటాయి, దాన్ని భూమిలోకి చొప్పించి మనం గట్టిగా ఉన్న ఎక్కడైతే మనం ఇనుప నాగల్ని చొప్పించలేనివి బాగా గట్టిగా ఉన్న భాగాలు ఎక్కువ ప్రాంతాన్ని తక్కువ సమయంలో దున్నాలి అనుకున్నప్పుడు మనం ఈ డిస్క్ ప్లవ్ని ఉపయోగించవచ్చు అనమాట ఎఫెక్టివ్గా. ఏ డిస్క్ ప్లవ్ వర్క్స్ వెల్ ఇన్ ద కండిషన్స్ వేర్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ డస్ నాట్ వర్క్ సాటిస్ఫాక్టరీలీ. మీకు చెప్పినట్లుగా ఎక్కడైతే మనకి ఇనుప నాగలి అనేది పూర్తిగా మనం ఉపయోగించినా కూడా భూమి అనేది మెత్తబడదు, అట్లాంటి ప్రాంతాల్లో గట్టిగా బాగా గట్టిగా ఉన్న నేలల్లో ఈ యొక్క డిస్క్ ప్లవ్ ఉపయోగించి మనం మెత్తటి దుక్కిని చేసుకోవచ్చు. కన్స్ట్రక్షనల్ ఫీచర్స్, ఇది మనకి డిస్క్ ప్లవ్ యొక్క డయాగ్రామ్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది ఒక మెయిన్ ఫ్రేమ్. ఇక్కడ మీరు అడ్జస్టింగ్ లీవర్, ప్రతిదానికి కూడా మనకి ప్రకృతి దర్చడానికి అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వీటిని అడ్జస్ట్ చేసుకొని మనము డెప్త్ని అదేవిధంగా లోతుని అదేవిధంగా వరుసకి వరుసకి మధ్య కావాల్సిన దూరాన్ని కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి స్ప్రింగ్, అవి కిందికి పైకి ఆ స్లైడ్స్ మూవ్ అవడానికి స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఫర్రో వీల్స్, ఇవి డిస్క్లు అనమాట, గుండ్రంగా ఉన్నవి. వీటివి భూమిలోకి చొచ్చుకుపోయి మట్టి అంతా కూడా తిరగవేస్తూ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ డిస్క్ ప్లవ్, ఏ డిస్క్ ప్లవ్ కెన్ బి ఫోర్స్డ్ టు పెనిట్రేట్ ఇన్ టు ద సాయిల్ విచ్ ఇస్ టూ హార్డ్ అండ్ డ్రై. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ డిస్క్ ప్లవ్ను ఎక్కడ ఉపయోగిస్తారు అంటే బాగా గట్టిగా ఉన్న నేలలు, గూడు భూములు, ఎక్కడైతే మనం పశువుల తేట. ఎందుకంటే మిగిలిన అన్ని పనులతో పోలిస్తే భూమిని దున్నడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. దాన్ని మనము ఎటువంటి నేలలు కంటిన్యూస్గా పంటలు పండిస్తున్న నేలలు అనుకోండి, తేలిగ్గా దున్నచ్చు. కానీ కొన్ని సంవత్సరాల పాటు వదిలేసి అట్లాంటి భూముల్లో మనం పంటలు పండించాలి అనుకుని దున్నాలి అనుకున్నప్పుడు వాటిని కదిలించాలి
దున్నాలి అంటే ఎక్కువ టైం పడుతుంది, అదేవిధంగా ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో దున్నడానికి మనము ఈ డిస్క్ ప్లౌని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఫోర్స్డ్గా భూమిలోకి చొచ్చుకుపోయి లోపల పొరలన్నిటిని తిరగవేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇట్ వర్క్స్ వెల్ ఇన్ స్టిక్కీ సాయిల్ ఇన్ విచ్ ఎమాల్ బోల్డ్ ప్లౌ డస్ నాట్ స్కోర్. ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ డీప్ ప్లవింగ్. బాగా లోతు దుక్కులు చేయడానికి ఇది చాలా చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బాగా గుర్తుపెట్టు, ఇప్పుడు ఇవాళ రోజుల్లో మనం ప్రతి చోట కూడా గ్రామాల్లో గమనిస్తున్నాం దేశవాళీ నాగలి. అదేవిధంగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పని, ఎక్కువ లోతు దున్నుకోవాలి, మట్టిని బాగా తిరగవేయాలి అనుకున్నప్పుడు రైతులు ఎక్కువగా ఉపయోగించే ఒక పరికరం ఏంటి అంటే డిస్క్ ప్లవ్. దీన్ని ట్రాక్టర్ తోటి మనము నడిపించడం జరుగుతుంది. అయితే మోల్డ్ బోల్ ప్లౌలో ఇనుప నాగల్లో మనకున్న ఒక నష్టం ఏంటి అంటే అది మనకి బురద నేలల్లో సరిగా పనిచేయదన్నమాట. అట్లాంటి చోట కూడా బురద నేలల్లో మీరు వరి పంటను గమనించినట్టయితే వరి నాటడానికి ముందు దమ్ము చేపిస్తారు, బురదని బాగా ఇంకా బురద బురదగా అయ్యేటట్లు తొక్కిస్తూ ఉంటారు అన్నమాట. అట్లా అటువంటి బురద నేలల్లో కూడా ఈ డిస్క్ ప్లవ్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. గట్టిగా ఉన్న నేలలు దున్నడానికి చేసుకోవచ్చు, బురద నేలను దున్నడానికి కూడా ఈ యొక్క డిస్క్ ప్లౌని రెండు విధాలుగా మనము ఉపయోగించుకోవచ్చు. ఇట్ కెన్ బి యూజ్డ్ సేఫ్లీ ఇన్ స్టోనీ స్టంపీ సోయిల్ వితౌట్ మచ్ డేంజర్ ఆఫ్ బ్రేకేజ్. మిగిలిన నాగళ్ళు అనుకోండి, రాళ్ళు ఎక్కువగా ఉన్న నేలల్లో మనం ఉపయోగిస్తే ఏమవుతుంది, అవి విరిగిపోతాయేమో. ఇనుము అనేది కొంచెం భాగం వరకే ఉంటుంది కాబట్టి నాగళ్ళు విరిగిపోయే అవకాశం ఉంటుంది అని మనం భయపడే అవసరం ఉంటుంది. కానీ దీంట్లో ఈ యొక్క డిస్క్ నాగల్ని మాత్రం మనం ఎటువంటి రాళ్ళు ఉన్న నేలలు కానివ్వండి, గట్టిగా ఉన్న నేలలు, బురద నేలలు, ఎటువంటి నేలలోనైనా ఎటువంటి చిన్న అనుమానం కూడా లేకుండా మనము దున్నుకోవడానికి ఈ డిస్క్ నాగల్ని ఉపయోగించుకోవచ్చు. ఎ డిస్క్ ప్లవ్ వర్క్స్ వెల్ ఈవెన్ ఆఫ్టర్ ఎ కన్సిడరబుల్ పార్ట్ ఆఫ్ యర్ డిస్క్ ఈజ్ వర్న్ ఆఫ్ ఇన్ అబ్రెసివ్ సాయిల్. ఇప్పుడు ఒక 5-6 డిస్కులు ఉంటాయి వరుసగా, ఆ డిస్కుల్లో ఒక డిస్క్ పాడైపోయినా కానీ ఇది పర్ఫెక్ట్గానే పనిచేయడం జరుగుతుంది. మీరు మోల్డ్ బోల్డ్ ప్లవ్ కానీ దేశవాళీ నాగలు కానీ గమనించినట్లయితే కేవలం ఒక పార్టే ఉంది భూమిలోకి చొచ్చుకుపోయేది. ఆ ఒక పార్ట్ కనుక పాడైపోయింది అనుకోండి, మనకు అక్కడికి దున్నడం అనేది ఆగిపోతుంది. ఎందుకు, భూమిలోకి చొచ్చుకుపోయే ఇనుప భాగం ఏదైతే ఊడిపోయింది అనుకోండి జాయింట్, అప్పుడు ఆ పని అక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ మీరు డిస్క్ నాగల్లో గమనించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి పని ఆగే అవకాశం ఉంది. ఒకవేళ ఒకటి ఉన్న 5-6 డిస్కుల్లో ఒక డిస్క్ ఏదైనా కొంచెం దెబ్బతిన్నా కానీ మనం పనిని కంటిన్యూ చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాథమిక దుక్కి పరికరాల్లో ముఖ్యమైన వాటిలో డిస్క్ నాగలి మనం ఏ నేలలో అయినా కూడా ఉపయోగించుకోవచ్చు. బురద నేలలు కావచ్చు, గట్టి నేలలు కావచ్చు, స్టోన్స్, రాళ్ళు ఎక్కువగా ఉన్న వాటిలో ఎటువంటి ప్రాంతాల్లో అయినా ఈ డిస్క్ నాగల్ని మనం ఉపయోగించుకొని ప్రాథమిక దుక్కి చక్కగా చేసుకోవచ్చు. ఇట్ వర్క్స్ ఇన్ లూజ్ సాయిల్ ఆల్సో సచ్ యాజ్ పీచ్ వితౌట్ మచ్ లాగింగ్. బాగా గడ్డలు గట్టి బంక మట్టి నేలలు కాకుండా బాగా గుల్లబారిన నేలల్లో కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు ఎటువంటి నేలలు, బీడు భూముల దగ్గర నుంచి వాడుకలో ఉన్నటువంటి ప్రతి నేలలో కూడా ఈ యొక్క డిస్క్ నాగలను ఉపయోగించి ప్రాథమిక దుక్కిని సఫిషియంట్గా చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిస్క్ ప్లవ్ అంటే అదేవిధంగా దీనివల్ల నష్టాలు కూడా ఉంటాయి, లాభాలతో పాటు నష్టాలు. నష్టాల్లో మొదటిది వచ్చేసి ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ కవరింగ్ సర్ఫేస్ ట్రాష్ అండ్ వీడ్స్ ఎఫెక్టివ్లీ యాజ్ మోల్డ్ బోల్ ప్లవ్ డస్. లోతుగా దున్నుతుంది కానీ పైపొరల్లో ఉన్నటువంటి గత సంవత్సర వ్యర్థ పదార్థాలను కానీ కలుపు మొక్కలను కానీ పీకి వేయడానికి, అదేవిధంగా పైన ఉన్నటువంటి పైపొరని ఒక ట్రాష్ని, ఇప్పుడు చెత్త చెదారం ఉందనుకోండి దాన్ని అన్నింటినీ ఒక పక్కకు నెట్టివేయడానికి కానీ ఇది సమర్థవంతంగా పనిచేయదు. మరి ఈ పనులు ఏ నాగలు సమర్థవంతంగా చేస్తుంది అంటే మోల్డ్ బోల్ ప్లవ్, ఇనుప నాగలతో ఈ పనుల్ని మనం చక్కగా చేసుకోవచ్చు. ఏది, భూమి పైపొరను కప్పడం కానీ, వీడ్స్ని తీసివేయడం కానీ, స్టబుల్స్ అంటే ఏంటి, పంట కోసిన తర్వాత మిగిలిపోయిన అవశేషాలు ఉంటాయి కదా, వాటన్నింటిని తొలగించడానికి మనకి డిస్క్ ప్లవ్ అనేది సమర్థవంతంగా పనిచేయదు. కానీ ఇనుప నాగలు ఆ పనులను చక్కగా చేస్తుంది. కంపారిటివ్లీ ద డిస్క్ ప్లవ్ లీవ్స్ ద సాయిల్ ఇన్ రఫ్ అండ్ క్లాడీ కండిషన్ దాన్ దట్ ఆఫ్ మోల్డ్ బోల్ ప్లవ్. ఏదైతే ఇనుప నాగాలతో దున్నిన నేలను గమనించి మనము డిస్క్ నాగాలతో దున్నిన నేలను గమనించినప్పుడు డిస్క్ నాగాలతో దున్నిన చోట మట్టి పెళ్ళలు గడ్డలుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మోల్డ్ బోల్ ప్లవ్లో మట్టి చాలా మెత్తగా పల్వరైజ్ చేయబడి ఉంటుంది, మెత్తబడుతుంది అనమాట మట్టి అంతా కూడా. డిస్క్ ప్లవ్ ఈజ్ మచ్ హెవియర్ దాన్ మోల్డ్ బోల్ ప్లవ్ ఫర్ ఈక్వల్ కెపాసిటీస్ because penetration of this plow is affected largely by its weight rather than suction. అదే విధంగా ఐనపనాగలతో పోల్చుకున్నట్లయితే డిస్క్ ప్లవ్ అనేది చాలా ఎక్కువ శక్తితో పనిచేయాల్సి ఉంటుంది ఎక్కువ లోతుకు పోవడానికి, ఎందుకంటే దాని వెయిట్ కంటే కూడా దాని లోపలికి చొప్పించడానికి ఎక్కువ సక్షన్ అవసరం. కాబట్టి డిస్క్ ప్లవ్ అనేది చాలా
మోల్డ్ బౌల్ ప్లౌతో పోల్చుకున్నప్పుడు కొన్ని చోట్ల దాని కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. దెర్ ఈస్ వన్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ మోల్డ్ బౌల్ ప్లౌ అండ్ డిస్క్ ప్లౌ, దట్ ఈస్ మోల్డ్ బౌల్ ప్లౌ ఫోర్స్డ్ ఇన్ టు ద గ్రౌండ్ బై ద సక్షన్ ఆఫ్ ద ప్లౌ, వైల్ ద డిస్క్ ప్లౌ ఈస్ ఫోర్స్డ్ ఇన్ టు ద గ్రౌండ్ బై ఇట్స్ ఓన్ వెయిట్. ఎక్కడైతే మోల్డ్ బౌల్ ప్లౌకి ఇనుప నాగలికి మరియు డిస్క్ నాగలికి మధ్య భేదం, ముఖ్యమైన భేదము అంటే ఏంటంటే, డిస్క్ మోల్డ్ బౌల్ నాగలి ఇనుప నాగలి అనేది భూమి లోపలికి దాని సక్షన్ దాంట్లో క్రియేట్ చేయబడే ఒత్తిడి వల్ల లోపలికి చొప్పించుకుపోతుంది. కానీ ఈ మోల్డ్ బౌల్ ఇనుప నాగలి అనేది దానికి ఉన్న సొంత బరువు వల్ల భూమి లోపలికి చొచ్చుకొని పోతుంది. అలా బరువు తక్కువైంది అనుకోండి, ఇప్పుడు దాని బరువు ఉన్నంత వరకే వెళ్తుంది, అంతకంటే లోతు వెళ్ళాలన్నా కానీ మనం ఎంత సక్షన్ క్రియేట్ చేసినా ఎంత ఒత్తిడిని క్రియేట్ చేసినా అది లోపలికి వెళ్ళదు. కానీ ఇనుప నాగలు అలా ఉండదు, దాని సక్షన్ వల్ల అది ఎంత లోతుకు కావాలనుకుంటే అంత లోతుకి మనము చొప్పించి భూమిని దున్నుకునే అవకాశము ఉంటుంది. డిస్క్ నాగల వల్ల ఉపయోగాలు, నష్టాలు విత్ డయాగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రాథమిక దుక్కి పరికరాలు. ఇక్కడికి మనకి యూనిట్ 3లోని పార్ట్ 3 ప్రాథమిక దుక్కి పరికరాలు, ఇనుపు కొయ్య నాగలి కంట్రీ ఫ్లో లేదా ఇండిజీనియస్ ఫ్లో అంటారు దీన్ని, కొయ్య నాగలి లేదా దేశవాళి నాగలి అని కూడా అంటారు. దీంట్లోని ముఖ్యమైన భాగాలను కవర్ చేశాము, దాన్ని పనిచేసే విధానము, లాభాలు నష్టాలు. అదేవిధంగా మౌల్డ్ బౌల్ ప్లౌ ఇనుప నాగలి, మూడోది వచ్చేసి డిస్క్ ప్లౌ డిస్క్ నాగలి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇందులో నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ది రైట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డిస్క్ ప్లౌ, డిస్క్ నాగలి యొక్క ఉపయోగాలు రాయండి. రెండోది రైట్ అబౌట్ మోల్డ్ బౌల్ ప్లౌ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఇట్స్ వర్కింగ్ విత్ ఎనీ టేబుల్ డయాగ్రామ్. 6 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇనుప నాగలి పట సహాయంతో ఇనుప నాగలిని పనిచేసే విధానం గురి వివరించండి అని అడుగుతారు. ఖచ్చితంగా మనము ఈ యొక్క డయాగ్రామ్స్ అనేవి నేర్చుకోవాలి. అదేవిధంగా రైట్ అబౌట్ ఇండిజీనియస్ ప్లౌ కంట్రీ ప్లౌ, దేశవాళీ నాగలి అన్నప్పుడు పట సహాయంతో దాని యొక్క లాభాలు నష్టాలు తయారీ విధానము అన్నీ మనము వేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి యూనిట్ 3లోని పార్ట్ 4 విత్తే పరికరాలు, అదేవిధంగా హార్వెస్టింగ్ ఇంప్లిమెంట్స్. ఇప్పటి వరకు మనము పంట వేసే ముందు చేసే దుక్కి గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో పంట వేసిన తర్వాత చేసే దుక్కి అదేంటంటే అంతర కృషి అని కూడా చెప్పుకున్నాం కదా, ద్వితీయ దుక్కి అని కూడా అంటారు. ద్వితీయ దుక్కికి వచ్చే పరికరాలు రోటావేటరు, కల్టివేటరు, గుంటకలు, గుంటకల్లో కూడా మీసాల గుంటక, మెట్ల గుంటక, రెక్కల గుంటక, దంతే, గొర్రు, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. దాంతోపాటు సీడింగ్ ఎక్విప్మెంట్, విత్తే పరికరాలు కూడా ఉంటాయి. సీడ్ డ్రిల్స్ అని ఉంటాయి అన్నమాట. సీడ్ డ్రిల్ ఒకటి, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, విత్తనాలు వేసే పరికరము, విత్తనాలు మరియు ఎరువులు వేసే పరికరము. అదేవిధంగా హార్వెస్టింగ్ ఇంప్లిమెంట్స్, పంట కోత పరికరాలు. పంట కోతకు ఉపయోగించే పరికరాలు వచ్చేసి మనకి ఏంటంటే, ఇప్పుడు మీరు వరి కోత మిషన్ ఒకటి వస్తుంది, మొక్కజొన్నకు వేరేది వస్తుంది, గ్రౌండ్ నట్కి వేరేది వస్తుంది, మనుషుల సహాయంతో పంట కోత చేయడం, పంట కోత చేసిన తర్వాత నూర్చడము, అలా మనకి రకరకాల పనులు అనేవి పంట వేసిన దగ్గర నుంచి నా దిగుబడిని ఇంటికి తీసుకొచ్చేంత వరకు మనం చేసే అన్ని పనుల గురించి, వాటికి సంబంధించిన పరికరాల గురించి మనము నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడికి యూనిట్ 3లోని పార్ట్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.